మరణాత ప్రియ దేవుని బిడ్డలారా, గతించిన వారం నుండి నేటి వారం వరకు దేవుడు తన రెక్కల చాటున మనలను భద్రపరిచి మరొక నూతన వారము ప్రభు మనకి దానముగా అనుగ్రహించి ఇంతవరకు పాటలతోనూ ఆరాధనతోనూ ఆయన్ని స్తుతించి ఇప్పుడు ఆయన ప్రశస్తమైన వాక్యమును ధ్యానించుటకు దేవుడు మనకు అనుగ్రహించిన తరుణమును బట్టి దేవునికి వందనములు. నేటి ప్రత్యేక దినముకై ఏర్పాటు చేయబడిన పాఠ్యభాగము వరుస క్రమముల మనము ధ్యానించుచున్న నిర్గమాకాండము 25వ దినముకై ఏర్పాటు చేయబడిన పాఠ్యభాగము 25వ అధ్యాయము 1-2 వచనాలు ధ్యానించుకుందాం. యెహోవా మోషేకు ఇలాగు సెలవిచ్చెను, నాకు ప్రతిష్టార్పణ తీసుకుని రండని ఇశ్రాయేలీయులతో చెప్పుము. మనపూర్వకముగా అర్పించు ప్రతి మనుషుని యొద్ద దానిని తీసుకొనవలెను. దేవుడు తన పరిశుద్ధ వాక్యము మన వినికిడిలో దీవించును గాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. మహాపరిశుద్ధమైన తండ్రి, నీకు స్తోత్రములు చెల్లించుచున్నాము. గతించిన వారమంతా నీ రెక్కల చాటున భద్రపరిచి మరి యొక్క నూతన వారంలో మీరు మాకు దానముగా అనుగ్రహించినందుకు నీకు స్తోత్రములు ఆచరిస్తున్నాం తండ్రి. ఇప్పుడు వాక్యం ద్వారా మీరు మాట్లాడన ఏంటుండగా అల్పుడనైనా నన్ను మరుగుపరిచి నీ నోటికి బోరగా వాడుకొని తండ్రి, నీవు మాకు చెప్పవలసిన ప్రతి అంశమును ప్రభా మీరే విశదీకరించి వినగలిగే చెవిని భద్రము చేసుకోగలిగిన హృదయమును బిడ్డలకు దయచేయమని యేసయ్య ఉన్నతమైన నామములో అడిగివేడి ప్రార్థన చేయుచున్నాం తండ్రి. ఆమేన్. ప్రియ దేవుని బిడ్డలారా, ఈ ప్రశస్తమైన సమయంలో మనమందరం కూడా మోషే ఉపవాస దినములలో మనం ఉండి ఉన్నాము. జూలై మాసము నుండి మొదటి నుండి ఆగస్టు 9వ తేదీ వరకు జరుగు ఈ యొక్క మోషే ఉపవాస దినములలో మనమందరము కూడా నిర్గమాకాండమును ధ్యానించేవారమై ఉంటాం. నేటి వరుస క్రమం ప్రకారము 25వ దినముకై ఏర్పాటు చేయబడిన పాఠ్యభాగము చూసినట్లయితే ప్రభువు సెలవిస్తున్న మాట, యెహోవా మోషేకు ఈనాగు సెలవిచ్చెను, నాకు ప్రతిష్టార్పణ తీసుకొని రండని ఇశ్రాయేలీయులతో చెప్పుము, మనఃపూర్వకంగా అర్పించు ప్రతి మనుషుని యొద్ద దానిని తీసుకునవలెను. చాలాసార్లు అర్పణలు అన్నవి మనం వింటూ ఉంటాం. ఇక్కడ నరులు దేవునికి చెల్లించేవి అర్పణలు. వారు బయలుదేరి వెళుతూ ఉన్నప్పుడు అరణ్య మార్గములో వారి ప్రయాణము సాగించినప్పుడు వారికి ఏమి కొదువుగా ఉన్నదో అది నోటి మాట చేత దేవుడు వారికి అనుగ్రహించాడు. వారి ప్రయాణంలో ఆహారం కొదువైతే మన్నానిచ్చాడు, నీరు కొదువైతే బండ నుండి మధుర జన్మలిచ్చాడు. వారు లోటు పడిన ప్రతి అంశమును దేవుడు వారికి తోడుగా ఉండి నడిపించి వారికి సమకూర్చాడు. ఇట్టి సమకూర్పును చేసిన దేవునికి దేవుడు మోషేతో మాట్లాడుచు మోషేతో చెప్తున్నాడు, మోషే నాకు ప్రతిష్టార్పణలు తీసుకుని రండి నువ్వు జనములతో చెప్పు. ఇది మాట చాలా విచిత్రంగా మనకుంటుంది. అసలు అర్పణలు అన్న మాటకి వచ్చినప్పుడు ఆది కాండంలో చూస్తే, ఈ ఆది కాండంలో వీరిరువురు మరి ఆదాము అవ్వల యొక్క బిడ్డలైన కయీను హేబెలు ఇరువురు కూడా అర్పణలు ఇచ్చినట్టు మనకు ఆది కాండంలోనే కనిపిస్తుంది. దేవునికి అర్పణ చెల్లించినట్లు కయీను హేబెలు, హేబెలు మరి గొర్రెపిల్లను అర్పిస్తే మందల నుండి, కయీను తాను పంట నుండి మరి కొంత భాగమును అది దేవునికి అర్పణగా ఇచ్చినట్లు మనం చూస్తాం. ఆది కాండము 4వ అధ్యాయము 4-5 వచనాలు. హేబెలు 3వ వచనంలో, కొంతకాలమైన తర్వాత కయీను పొలము పంటలో కొంత యెహోవాకు అర్పణ తెచ్చెను, హేబెలు కూడా తన మందలో తొలిచూలు పుట్టిన వాటిలో క్రొవ్విన వాటిని కొన్ని తెచ్చెను, యెహోవా
అతని అర్పణను లక్ష్యపెట్టెను. కయీను అతని అర్పణను లక్ష్యపెట్టలేదు. ఇక్కడ కయీను హేబెలు అర్పణలో హేబెలు అన్న హేబెలు చేర్చి చెప్పిన దగ్గర అర్పించిన దగ్గర హేబెలు శ్రేష్టమైన వాటిని అంటే అది తనకి కలిగిన దానిలో దేవునికి ఇవ్వాలి అన్న ఉద్దేశంతో కంటే కూడా శ్రేష్టమైనది మేలైనది మంచిది. చాలాసార్లు మనకి ఆప్తులైన వారికి ఇచ్చే బహుమానము మరి ఆప్తులైన వారికి ఇచ్చే ఈవులు మనపూర్వకంగా ఇచ్చినప్పుడు ఎంతో సంతోషముగా శ్రేష్టమైన వాటి మంచిని మంచి వాటిని వాటిని దే మళ్ళీ అనుగ్రహిస్తూ ఉంటారు. ఇక్కడ హేబెలు అర్పణ అలాగే ఉందంట, మంచి కృగిన వాటిని దేవునికి అర్పించినప్పుడు హేబెలు అర్పణ ప్రభు దేవుడు అంగీకరించినట్లుగా మనం ఇక్కడ చూస్తూ ఉంటాం. కయీను అర్పణ అంగీకరించలేనట్లుగా మనం చూస్తూ ఉంటాం. ఎందుకంటే ఆ అర్పించిన స్థితిని బట్టి కొన్నిసార్లు ఆ విశదీకరణ అంతా అక్కడ మనకి ఇవ్వలేదు కానీ ఆ అధ్యాయాల్లో ఎందుకు దేవుడు కయీను అర్పణ అర్పించలేదు అంటే కొన్నిసార్లు అందరూ చేశారు కదా మనము చేయాలి, వాళ్ళు చేశారు కదా మనము చేయాలి, వీళ్ళు ఇచ్చారు కదా మనము ఇవ్వాలి అని వరవడిలో అనుకరణలో ఇవ్వడం వేరు, నేనే ఇవ్వాలి నా దేవునికి, నాకున్న దానిలో శ్రేష్టమైనది నేను ఇవ్వాలి నా దేవుని కొరకు అని అర్పించే ఆ అర్పణ హృదయపూర్వకంగా ఉన్నప్పుడు అది దేవుడు ఖచ్చితంగా అంగీకరిస్తాడు. ఒకవేళ అలా అర్పణ అలాగానే లేకపోతే దేవుడు దాన్ని అంగీకరించడు. అందుకే 25వ అధ్యాయంలో నాకు ప్రతిష్టార్పణలు తీసుకుని రండని ఇస్రాయేలుతో చెప్పము, మనపూర్వకంగా అర్పించు ప్రతి మనిషిని యొద్ద దానిని తీసుకునివరండి. ఒకవేళ మనపూర్వకంగా అర్పించే ప్రతి మనిషి యొద్ద మాత్రమే తీసుకో, ఒకవేళ అలా కాకపోతే అది వద్దు. అందుకే మనపూర్వకంగా అర్పించే ప్రతి మనిషిని యొద్ద దానిని తీసుకునివ్వలేను. చాలాసార్లు ఒక అనుకున్న నిధి పోగు చేయడంలో కష్టమైన నష్టమైన అవతల వారు ఇవ్వగలిగినా ఇవ్వలేకపోయినా దాన్ని ఏం చేస్తూ ఉంటారంటే అనుకున్న టార్గెట్ని సమకూరుస్తారు. ఇది అలా కాదు, ప్రభు ఏమన్నాడంటే ఒక ఉద్దేశం చెప్పి ఆ ఉద్దేశంలో మనపూర్వకంగా ఇచ్చి ప్రతి మనిషిని యొద్ద దాన్ని నువ్వు తీసుకో, అది తీసుకొని రావాలి చెప్పి మోషే చేత నేర్పిస్తున్నాడు దేవుడు. ఇది ఈ విషయాలన్నీ కూడా మోషే చేత ఇస్రాయేల్ జనాంగానికి నేర్పిస్తూ ఉన్నాడు. ఇది చాలా విచిత్రంగా కనిపిస్తూ ఉంటుంది. ఇన్ని విషయాల్లో ఆయనే జనులైన వారికి మార్గము చూపి త్రోవ చూపి సమస్యకు పరిష్కారము చూపి నడిపించిన దేవుడు, కలుగునుగాక అన్న ఒక్క మాటతో సృష్టిని చేసిన దేవుడు ఇప్పుడు ఈ యొక్క అర్పణలో దేనికని ఆయన సెలవిస్తున్నాడంటే నా మందిరం యొక్క నిర్మాణములకై, నా మందిరోపకరణములకై, నా మందిరములో ఉపయోగించే ఉపకరణములు చేసేందుకు వాటిని ప్రతిష్టపరిచి వాడేందుకు నీవు మనుషులు ఎంత ఇస్రాయేలు దగ్గర అర్పణ తీసుకో దేవుడు సెలవిస్తున్నాడు. అయితే ఆ అర్పణల గురించి దేవుడు సెలవిస్తున్నాడు, వాటిని ఏంటంటే ఏమేం తీసుకోమంటున్నాడు అని కానీ తీస్తే, మీరు అర్పించవలసినది ఏమనగా బంగారము వెండి ఇత్తడి నీల దోమర రక్తవర్ణములు సన్నపునార వెంట్రుకలు ఎరుపు రంగు వేసిన పొట్టేళ్ల తోళ్ళు సముద్రోత్సవాల తోళ్ళు తుమ్మకరలు ప్రదీపమునకు తైలము అభిషేక తైలమునకు పరిమళ ద్రవ్యముల ధూపమునకు సుగంధ సంభారములు లేతపచ్చలు ఏపోద్దునకు పథకమునకు చెక్కు రత్నములు అనినవే. నేను వారిలో నివసించినట్లు వారు నాకు పరిశుద్ధ స్థలము నిర్మింపలేను. వీటితోటి నేను వారి మధ్య నివసించాలి కాబట్టి నేను ఇప్పుడు ఏమేమైతే చెప్పానో నీతో ఏమేమైతే చెప్తున్నానో వాటన్నిటినీ వారు నా ఎందుకు తీసుకొని రావాలి, తీసుకొని వస్తే నేను మరి మీ మధ్య నివసించేటట్లు నేను నీకు కనపరుచుకునే విధముగా
మందిరం యొక్క ఆ రో ఆ ఉపకరణాలన్నిటినీ నేను చెప్తాను ఏ విధంగా ఏది ఎలా చేయాలో. ఆ విధంగా మందిరపు ఉపకరణాలన్నిటినీ నువ్వు చేయాలి అని చెప్పి బంగారంతో కర్ణాపీఠమును చేసి తరువాత దాన్ని చేయవలసిన రీతి కొరతలు అదే విధముగా మరి తుమ్మకర్రతో మందసము చేసి ఆ మందసమునకు బంగారు రేకు తాపడము చేసి దానిని మోసుకొని పోవటకు నాలుగు పక్కల నాలుగు బంగారు రింగులు దానికి తగిలించి తుమ్మకర్రను చేసి ఆ తుమ్మకర్ర మీద కూడా మరల బంగారు రేకు పొదిగి ఆ మోత కర్రలు మరి ఆ బంగారు రింగులలో దూచి దానిని ఎక్కడికి తీసుకొని వెళ్ళాలో మోసుకొని వెళ్ళాలో ఆ విధంగా మోసుకొని పోవటకు దాన్ని నువ్వు చేయాలి అని వాటి కన్స్ట్రక్షను వాటి మెథడ్ ఆఫ్ చేసే మేకింగ్ అదంతా కానీ మనం చూసినట్లయితే అదంతా ఒక డిఫరెంట్ సబ్జెక్ట్గా వెళ్తూ ఉంటుంది. అయితే మనకి ఇక్కడ ప్రభు చెప్పిన ఏంటంటే ఈ విషయాలు చేయడానికి తర్వాత మేక వెంట్రుకలు సముద్రోత్సవపు తోళ్ళు ఇవన్నీ కూడా దేనికంటే పరిశుద్ధ స్థలమునకు అతి పరిశుద్ధ స్థలమునకు విభాగింపబడిన రీతిగా తెరలు కట్టడానికి వాటితో నువ్వు మరి పేనిన మరి చిత్రకారుని పనిగా ఏంటి మరి కళాత్మకంగా చక్కగా చేసేటట్లు నువ్వు వాటిలన్నింటిని ఉపయోగించి అదేవిధంగా ఆయా కొన్ని విషయాలు విలువైనవి దేవుడు చెప్పాడు. తుమ్మకర్ర ప్రదీపమునకు తైలము వీటన్నిటినీ నువ్వు నా కొరకు సమకూర్చి నా మందిరమును నా మందిరోపకరణములుగా వాటిని ప్రతిష్ఠ చేయము. మనకొక్క విషయము ఇక్కడ గమనించవలసింది, ఎన్నో విషయాల్లో దేవుడు మనకి సమకూర్చినప్పుడు ఆయన అడుగుచున్నాడు. కొన్ని సందర్భాలలో బిడ్డలైన వారిని తల్లిదండ్రులు పెంచుతారు, పెంచి పెద్ద చేస్తూ ఉంటారు, వారికి కావలసిన సమస్త విద్యాబుద్ధులు ఇస్తారు, వారికి కావలసిన సమస్త ఈవులు కూడా అందిస్తూ ఉంటారు, వారు పుట్టినది మొదలుకొని పెరిగి ప్రాయము వచ్చి పెద్దవారయ్యే వరకు. ఆ తర్వాత కూడా వారికి ఇవ్వవలసిన ఈవులు ఆస్తిపాస్తులు అన్ని ఇచ్చిన తర్వాత తల్లిదండ్రులైన వారు తమ మరి జీవనం కొరకు కొంత భాగము వాళ్ళు ఉంచుకుంటారు, అది చాలా ఎక్కువ వాళ్ళకి. అంటే వారు తమ కోసమే తమ వార్ధక్యము వృద్ధాప్యము కోసమే ఉంచుకున్న భాగము వాళ్ళు అనుభవించరు, అలా సెక్యూర్గా ఉంచుకుంటూ ఉంటారు. ఈలోపు బిడ్డలైన వారు రెక్కలు వచ్చి వారు ఎర్నింగ్ పర్సన్స్ అవుతారు. ఎర్నింగ్ పర్సన్స్ అయిన తర్వాత వారు కష్టార్జితముతోటి తల్లిదండ్రుల యొద్దకు ఏమైనా మరి సమయం వచ్చినప్పుడు తీసుకొని రాలేదనుకోండి, సపోజ్ వారి కష్టార్జితం వచ్చిందా, కష్టార్జితంతో నీకేం కావాలి, నీకు ఇదిగో అమ్మ ఇదిగో నాన్న నా కష్టార్జితంతో నీకు ఈ వస్త్రాలు, ఇదిగో నీ అవసరం నిమిత్తమై ఇది అని వాళ్ళు తీసుకొని వచ్చినప్పుడు తల్లిదండ్రులు ఎంతో సంతోషిస్తారు చాలా. ఓకే అది అలా ఉంచండి. అట్ ద సేమ్ టైము వాళ్ళు ఎర్నింగ్ పర్సన్స్ అయిన తర్వాత కూడా తల్లిదండ్రులకు ఇవ్వలేదనుకోండి, కనీసం ఆ మాట అడగలేదనుకోండి, ఈ తల్లిదండ్రులు ఏం చేస్తూ ఉంటారంటే ముఖం చిన్నబుచ్చుకుంటారు, బాధపడుతూ ఉంటారు, ఏంటి మరి అప్పుడు ఏదో వాళ్ళ కష్టం ఎవరితోటో చెప్తూ ఉంటారు, నీలాంటితోటో నాలాంటితోటో మనలాంటితో చెప్పినప్పుడు మనం అంటాం ఏం మీకంత బాధ ఏమొచ్చింది, మీ దగ్గర మీ బాధ మూళ్ళంత ఉంది, అది మీరు చక్కగా ఎంజాయ్ చేసుకుంటేనండి అని అంటాం. ఇది నిజమే, కానీ ఈ భాగము వారికి వారు సమకూర్చుకోగలరు ఖర్చు పెట్టుకోగలరు, కానీ బిడ్డలైన వారు కష్టార్జితము వారి తల్లిదండ్రులకు ఇచ్చినప్పుడు దానివల్ల వారికి కలిగిన ఆనందము చాలా ఉన్నతము. అలాగే దేవుడు కూడా ఇశ్రాయేలుకి సమస్తం ఇచ్చాడు, ఆ బానిసత్వం నుంచి వారు బయటికి వచ్చేస్తూ ఉంటే వారి కష్టార్జితము మరి మీరు వెళుతూ ఉన్న మీ దగ్గర ఉన్న బంగారము వెండి నగలు ఒకసారి ఇవ్వండి అని ఐగుప్తుని అడిగినప్పుడు ఐగుప్తుకి వీరి ఎడల కటాక్షము కలిగి ఇచ్చేసారు వెంటనే, ఊరు వెళ్ళిపోయి దేశం వదిలి వెళ్ళిపోతున్నారని వాళ్ళ మనసుని దేవుడు కఠినపరచలేదు కానీ అక్కడ మెత్తపరిచి వారు అడగగానే ఇచ్చేశారు. వీళ్ళు ఏంటంటే అవి తీసుకుని బయటికి వచ్చేసారు. ఇప్పుడు దేవుడు అడుగుతున్నాడు మీరు నాకు ఇవ్వండి. చాలా విచిత్రంగా ఉంటుంది మనకి ఈ మాట.
ఆయన తన కొరకు సమస్తము చేసుకోగలడు. అదేవిధంగా మార్గం చూపిన క్రీస్తు ప్రభు కూడా భూమి మీదకి వచ్చినప్పుడు ఏ అద్భుతము చేసిన కొంచెమును ఆశీర్వదించాడు. ఐదు రొట్టెలు రెండు చిన్న చేపలు అనేక వేల మందికి ఆయన ఫీడ్ చేసేటప్పుడు అడిగాడు, మీ యొద్ద ఏమైనా ఉన్నదా తినడానికి అని అడిగినప్పుడు ఒక పిల్లవాడు, అయ్యా ప్రభు నా దగ్గర ఐదు రొట్టెలు రెండు చిన్న చేపలు ఉన్నాయన్నప్పుడు నాకి అని అన్నప్పుడు అది ప్రభువునకు కావాలేమో అని బిడ్డ ఎంతో ఆతృతగా ఇచ్చాడు. కొన్నిసార్లు నన్నే ప్రత్యేకించి దేవుడు అడిగాడు, నేను తీసుకొచ్చిన ఆహారం ఆయనకి కావాలి అని ఎంతో ఆతృతగా ఆ బిడ్డ తీసుకొని ప్రభు చేతిలో పెట్టినప్పుడు ప్రభు దాన్ని ఆశీర్వదించి 5,000 మందికి ఆహారముగా ఉంచారు. ఆ కరువులో ఆ సారీపతిలో ఆ విధవరాలు అతడి యాజకుడని ప్రవక్త అయిన మరి ఆ ప్రవక్తకు భోజనము పెట్టినప్పుడు తనకున్న అప్పమును కాల్చి పెట్టినప్పుడు తన కొండ నిండిపోలేదు కానీ కొండ తరిగిపోలేదు. ఆకలి పిండి ఆ ప్రవక్తకని చేసి ఆ పూటకని ప్రత్యేకంగా అది ఇచ్చినప్పుడు ఆమె కాలమంతా కూడా ఆ కుండలోని పిండి తరిగిలేదు, బుడ్డలోని నూనె ఎగిరిపోలేదు అన్నట్లుగా మనం చూస్తూ ఉంటాం. చాలా విచిత్రం. ఆయన కొరకు నా కొరకు మీరు చేయండి, నా పనులు మీరు చేయండి, నన్ను గనపరచు వారిని నేను గనపరుస్తాను దేవుడు సెలవిచ్చాడు. కొన్నిసార్లు దేవుణ్ణి మనం గనపరచాలి. దేవుని దగ్గర నుంచి నిరంతరము కూడా మనము మరి వరములే తీసుకుంటాం, దీవెనలు తీసుకుంటాం, మేలును తీసుకుంటాం. కానీ ప్రభువుకి ఇచ్చే స్థితిలో మనం ఏం చేస్తూ ఉంటామంటే చాలా వెనుక చూపుతూ ఉంటాం. కొన్ని సందర్భాల్లో మరి ఆయన దానం గురించి మనుషులకు ఇచ్చేటప్పుడు ఆయన చెప్తూ ఉన్నాడు లూకాసు వార్త 20:22లో, శాస్త్రులు పరిసయ్యులు ఆయన శోధించాలని, అయ్యా మరి కైసరుకు మేము పన్ను ఇవ్వాలా వద్దా అని అడిగినప్పుడు ఆయనను వారు శోధింప అడుగుచున్నారని అడిగి ఒక మాట చెప్పాడు. అక్కడ కైసరివి కైసరుకి ఒక నాణ్యము తీసుకుని దీని మీద ఎవరు బొమ్మ ఉంది, కైసరి బొమ్మ ఉంది కదా, కైసరివి అయితే కైసరికి ఇచ్చేయండి, దేవునివి దేవునికి. అవును, దేవునివి దేవునికి ఇవ్వాలి మనం. దేవుడు నీకు పని ఇచ్చాడు, ఆ పని చేయగలిగిన శక్తిని నీకు ఇచ్చాడు, మొట్టమొదటిగా పని నీకు ఇచ్చాడు. దానికంటే ముందుగా పని కొరకు తగిన జ్ఞానాన్ని నీకు నేర్పించాడు, సిద్ధపరిచాడు, కాపాడాడు, పనిని నీకు ఇచ్చాడు, పని చేయగలిగిన నిపుణత నీ చేతికి ఇచ్చాడు. కాబట్టి నువ్వు ఆర్జించగలుగుతున్నా, జ్ఞాన సంపత్తి ప్రకారం ఆర్జించగలుగుతున్నా, అనిచ్చిన ఆరోగ్య జ్ఞానమును భద్రతను బట్టి నీవు సంపాదించేవాడిగా ఉన్నావు. నీ సంపాదనలో దశమభాగము దేవుని సొమ్ము, దేవుని కార్యముల కొరకే నువ్వు వాడాలి అంతే. ఆ వాడడం అన్నది ఇశ్రాయేలుకి వాడుకగా చేసేందుకు దేవుడు మోషేతో సెలవిచ్చి చెప్తూ ఉన్నాడు. యెహోవా మోషేకు ఇలాగ సెలవిచ్చాను, నాకు ప్రతిష్ట అర్పణ తీసుకునిరండని ఇశ్రాయేలుతో చెప్పుము, చేయించుము, వారికి నేర్పించుము, వారిని సమకూర్చుము, వారిని సిద్ధపరచుము అని మోషేతో చెప్తున్నాడు. మీరు ఏం తేవాలి, ఎందుకు తేవాలి, అది నా మందిరము కొరకు అని అంటున్నాడు. మరి ఆ నా మందిరము కొరకు ప్రతిష్ట ఆర్పణలు ఒక మాట ఎంత ఆయన అంటూ ఉంటాడు, మీరు తీసుకొని రావలను, నేను మందిర రూపం ఏ విధంగా చూపిస్తాను, ఉపకరణాలు ఆ మందిర ఉపకరణాలను ఏ రీతిగా చూపిస్తానో ఆ విధముగా మీరు వాటిని చేయాలి, దాని కొరకై మీరు తీసుకొని రండి వారితో చెప్పు. ప్రియ దేవుని బిడ్డలారా, మరి ఈ రీతిగా మనం చూసినప్పుడు క్రీస్తు ప్రభు కూడా నూతన నిబంధనలో కానుకలు వేసే సమయంలో అక్కడ అంటూ ఉంటాడు, ఇక్కడ ఉన్న వారందరిలో ఈ వేద విధవరాలు చాలా గొప్ప కానుక వేసిందని సెలవిస్తాడు. అక్కడ ఉన్న వారందరూ కూడా ఆశ్చర్యపోతారు, ఇదేంటి మేము ఇక్కడ చాలా పరిశైలము గొప్పవాడము, ఈ సమాజం మందిరంలో మేమున్న ధనవంతులము, ఎప్పుడూ కూడా గొప్ప కానుక సమర్పణ మేమే చేస్తూ ఉంటాము, కానీ ఆమె స్థితి మాకు తెలుసు, ఆమె ఎబిలిటీ మాకు తెలుసు, ఆమె ఎలా వేస్తుంది అంత గొప్ప కానుక ఇక్కడ ఉన్న వారందరికంటేని అంటే ప్రభు అంటారు, మీరన్నది మీరందరూ కూడా మీకున్న దాంట్లోంచి వేశారు, ఆమె తనకున్న సమస్తము ఆమెకి ఏమి కలిగిందో అదంతా దేవుని కొరకని సమర్పణ చేసింది. అంతే కానుక వేసేటప్పుడు దేవుడు
మొట్టమొదటిగా మన హృదయాన్ని చూస్తాడు. అందుకే ఆది కాండములో ఇందాక మనం మాట్లాడుకున్నాం కదా, కయీను హేబెలు విషయంలో వారి హృదయ స్థితిని చూసి దేవుడు అంగీకరించాడు. హృదయ ఆరటము, అంతరంగము, అంతరంగంలో నుంచి ఇది నా దేవుని కొరకని ఆరాటముగా, ఆతృతగా, ఆశగా, ఆనందముగా, ఆసక్తిగా అర్పణ చేసిన హేబెలు అర్పణ దేవుడు అంగీకరించాడు. అందుకే అతడు ఎన్నుకున్నది కూడా శ్రేష్టమైన వాటిని, కృవిన వాటిని ఎన్నుకొని దేవునికి అర్పణ చేశాడు. ఇక కయీను అర్పణ, తన అంతరంగ స్థితి ఎలా ఉన్నదో మనం చెప్పట కాదు, కానీ దేవుడే చూశాడు, దాన్ని అంగీకరించలేడు. కొన్నిసార్లు దేవుని యొక్క ఉద్దేశాలు, మనిషి పక్షముగా ఆయన నిర్ణయాలు మనకి మనము చేయించు ఉన్నప్పుడు మన హృదయాన్ని చూస్తాడు కాబట్టి అందుకే ఇక్కడ అంటున్నాడు మనపూర్వకంగా అన్నమాట దేవుడు ఖచ్చితంగా పలికాడు. సామెతల గ్రంథంలో ఒక మాట ఉంటుంది, పోయుడి అప్పుడు మీకు పోయబడు. మనం పోస్తే దేవుని సన్నిధానంలో ఏదైనా కానీ మనము పోసే పోయబడే వారంగా ఉంటూ ఉంటాం. మనం బిగబట్టే వారుగా ఉండకూడదు. దేవుని పనికై, దేవుని కార్యములకై, దేవుని సన్నిధికై, దేవుని సభకై. ఇక్కడ చూసినట్లయితే మరి ఇక్కడ మలాఖి గ్రంథంలో చూస్తే దేవుడు వీటి గురించి మాట్లాడుతూ ఉంటాడు. మలాఖి గ్రంథము, మలాఖి ప్రవక్త 3:9 అంటూ ఉంటాడు, ఈ జనులందరూ నా చూడండి 9:9 మానవుడు దేవుని యొద్ద దొంగిలిన, అయితే మీరు నా యొద్ద దొంగిలిది, దేని విషయంలో మేము నీ యొద్ద దొంగిలితమని మీరందరూ 10వ భాగమును ప్రతిష్టార్పణలు ఇయ్యక దొంగిలితరి అని, ఈ జనులందరూ నా యొద్ద దొంగిలిచునే ఉన్నారు, మీరు శాపగ్రస్తులై ఉన్నారు. కొన్నిసార్లు ఆయన దగ్గర నుంచి మేలు పొందుతూ, నడిపించబడుతూ, కాపాడబడుతూ, ఆదరించబడుతూ, ఆజ్ఞలు గైకొని ఆజ్ఞలన్నీ చేసి అంటే ఎంతసేపు రిసీవర్స్గానే ఉంటాం, కానీ దేవుడు దేవుని కొరకు చేయి చాపేవారుగా ఉన్నప్పుడు మన చేయ వెనక్కి చాగబడుతుందా? ఒకసారి నువ్వు జ్ఞాపకం చేసుకో. అందుకంటున్నాడు ఆయన, దాన్ని ఏమంటున్నాడు, దొంగిలించడం అంటున్నాడు. ఎప్పుడు దొంగిలిస్తాం ప్రభా మీ దగ్గర మేము అంటే, ఇదిగో 10వ భాగమును ప్రతిష్టార్పణలు ఇయ్యక దొంగిలితరి, ఈ నా జనులందరూ నా యొక్క దొంగిలిచునే ఉన్నారు, మీరు శాపగ్రస్తులై ఉన్నారు. ఇన్ కేస్ అలా కానీ చేయించున్నట్లయితే అది శాపము. ఎందుకంటే నా మందిరములో ఆహారం ఉండునట్లు 10వ భాగం అంతయు మీరు నా మందిరపు నిధిలోనికి తీసుకుని రండి అని ఒక మాట అంటున్నాడు. మీరు దీన్ని చేసి మీరు నన్ను శోధించిన ఎడల, ఈ విధంగా చేసి మీరు నన్ను అడిగిన ఎడల, ఆకాశపు వాకిండ్లు విప్పి పట్టజారనంత విస్తారంగా దీవెనలు కుమ్మరించదనని సైన్యములకు అధిపతి యెహోవా సెలవిచ్చుచున్నాడు. మీరు దీన్ని చేయండి. మొట్టమొదటిగా ప్రార్థన చేస్తాం, మంచిది అనుకుంటాం, మంచిది, కానీ దేవుని దగ్గర నుంచి పొందుకోవాలనే చేస్తాం. తప్పదు, మనుషులము దేవుని దగ్గర నుంచి పొందుకోకపోతే ఎవరి దగ్గర నుంచి? కానీ దేవుడు అంటున్నాడు, నేను ఇచ్చిన ప్రతి దానిలో నుంచి నీవు నా కొరకైనా 10వ భాగమును నువ్వు ప్రక్కన పెట్టాలి ఖచ్చితంగా. అది ఇస్రాయేలీయులకి వారిని నడిపిస్తూ ఐగుప్తు నుంచి విడుదల చేయించి ఎర్ర సముద్రములో వారికి మరి బాప్తీస్మకు సాదృశ్యముగా వారిని కడిగి ఒడ్డుకు చేర్చి నడిపించుచు, వారిని కానానుకు తోడుకొని పోతున్న తరుణములో కానానులో ప్రవేశించవలసిన వారు నిరంతరము ఈ యొక్క విధులను గైకొని నడవలసిన వారే ఉన్నారు. కాబట్టి వారికి దేవుడు మోషే ద్వారా సెలవిస్తూ ఉన్నాడు. నేటి దినాన మనము కూడా ఆయన రక్తములో కడగబడి ఆయన ముద్రను మన నొసల మీద ముద్రించుకొని పరమ కానానుకు చేరే వరకు మన యాత్రను సాగించుచున్నాము. ఈ యాత్రలో ఆయన చేత కాపాడబడుచు, ఆయన చేత నడిపించబడుచు, వండుకొని ఆహారము మనకి దేవుని ద్వారా అనుగ్రహించబడుచున్న వారమే, దప్పిని ఆయన ద్వారా తీర్చుకొనుచున్న వారమే, మరి ఆయన ద్వారా మేలు పొందినప్పుడు ఆయన ఇచ్చిన నా మందిర నిర్మాణముకై, ఉపకరణములకై, నా మందిరోపకరణములకై మీరు
వీటిని తీసుకొని రండి అన్నప్పుడు చూడండి, ఆయన కొరకు, ఆయన మందిర నిర్మాణం కొరకు, ఆయన మందిరోపకరణముల కొరకు ఇశ్రాయేలును వాళ్ళని అడగమని చెప్పు, ఇమ్మని చెప్పని మోషే ద్వారా దేవుడు భక్త సమాజమునకు, మరి నేడి మన విశ్వాసులకు కూడా దేవుడు ఆ సెలవిస్తున్న మాట మనం జ్ఞాపకం చేసుకోవాల్సిన వారమై ఉన్నాము. ఈ విధంగా చేసి మీరు నన్ను అడిగితే నేను ఆకాశపు వాకిళ్ళు విప్పి నేను ఇస్తాను అని చెప్పి 11వ వచనంలో అంటున్నాడు. నేను ఎలాగ మిమ్మల్ని ఆశీర్వదిస్తానంటే, మీ పంటను తినివేయు పురుగులను నేను గద్దించేదను, అవి మీ భూపంటను నాశనము చేయవు, మీ ద్రాక్ష చెట్లు అకాల ఫలములను రాల్పకయుడునని సైన్యములకు అధిపతిగా యెహోవా సెలవిచ్చుచున్నాడు. అప్పుడు ఆనందకరమైన దేశములో మీరు నివసింతురు గనక అన్యజనులందరూ మిమ్మను ధన్యులని అందరని సైన్యములకు అధిపతిగా యెహోవా సెలవిచ్చుచున్నాడు. కొన్నిసార్లు దేవుని యొక్క మాటలు మనము ఆయన ఎందుకు సెలవిచ్చున్నాడో, ఎందుకు హెచ్చరించి ఉన్నాడో, ఎందుకు ఆయన మనకి బోధించుచున్నాడో, వాటిని మనము చేయడానికి మనం ప్రయత్నము చేసినప్పుడు చాలాసార్లు విశ్వాసులైన వారు మనము దేవుడు మనల్ని ఆశీర్వదించినప్పుడు చాలా 10 రూపాయలు మనకు ఉన్నప్పుడు 1 రూపాయి దశభాగం చాలా ఎంతో ప్రేమగా సంతోషంగా తీస్తాం. 100 రూపాయలు అయినప్పుడు 10 రూపాయలు కూడా చాలా సంతోషంగా తీస్తాం. అదే మన ఇన్కమ్ 1000 రూపాయలు అయినప్పుడు 100 రూపాయలు కూడా చాలా సంతోషంగా తీస్తాం. అదే 10,000 అయినప్పుడు 1,000 రూపాయలు తీయడానికి చాలా వెనకాడుతూ ఉంటాం. కానీ 10వ భాగం అన్నది దేవునిది. అది దేవుని కొరకు నీవు సమర్పణ చేసినప్పుడు ప్రథమ ఫలము నాది. మనం చూసాం కదా నిర్గమకాండంలో, మీ శ్రేష్టమైన భూఫలములు ప్రథమ ఫలములు దేవునివి. అవి మనము దేవునికి అర్పణ చేసినప్పుడు అవి ఎవరు అనుభవిస్తున్నారు అన్నది నీకు డజంట్ మ్యాటర్. నువ్వు అర్పించున్నది నీ హృదయపూర్వకంగా, అది దేవుని కొరకనే నువ్వు అర్పణ చేస్తే దేవుడు ఎవరికిచ్చే లెక్క, ఎవరికిచ్చే తీర్పు వాడికి ఇస్తానే ఉంటాడు. ఎందుకంటే లాన్ రాత్రి కూడా పాత నిబంధనలో దేవుడు ఎలా ఇచ్చాడంటే, మనము కాదు జడ్జి చేసేది, దేవుడే జడ్జి చేసి పెట్టాడు. దేన్ని ఏ రీతిగా ఎవరు ఎలా ఉపయోగించుకుంటే దాని మీదకి శిక్ష ఎలా వస్తుందో కూడా దేవుడు సెలవిచ్చాడు. కాబట్టి ప్రియ దేవుని మిట్లారా, దేవుడు నేటి దినము మనతో మాట్లాడుచున్న మాట ఒకటి, హృదయపూర్వకమైన అర్పణ. హృదయపూర్వకంగా నిజమే, అన్నిటికన్నా అర్పణ ఏంటంటే హృదయ అర్పణ. వీటన్నిటికంటే మేలైన శ్రేష్టమైన అర్పణ హృదయ అర్పణ చేసినప్పుడు, హృదయము మనం అది అర్పణ చేసినప్పుడు ఆటోమేటిక్గా ఇవన్నీ కూడా మనం ఓవర్కమ్ చేయగలుగుతాం. ఇక దేవుడు మనకిచ్చిన అర్పణ ముందు ఏది కూడా మరి సాటి కాదు. ఏంటి అర్పణ అంటే, ఈ లోకము కొరకు మన కొరకు దేవుడు తన కుమారుణ్ణే అర్పణగా ఇచ్చిన్నాడు. అర్పణతో పోలిస్తే ఏ అర్పణ కూడా సాటిరదు. అందుకే ఆయన మరణము, ఆయన రక్తము వెలలేనిది, వెలకట్టలేనిది. అటు వెలకట్టలేని విలువైన మోక్ష భాగ్యమును తన కుమారుని ద్వారా దేవుడు మనకు అనుగ్రహించినప్పుడు దాన్ని జ్ఞాపకం చేసుకుంటూ మనము దేవుని కొరకు ఆయన అడిగినప్పుడు, ఆయన బిడ్డలుగా ఇందాక ఫిలిస్టేషన్లో మనం ఉన్నాం, తల్లిదండ్రులు అయిన వారు మనసు బిడ్డలు, వారి కన్న బిడ్డల పక్షంగా ఏ రీతిగా ఉంటుందో అది ఖచ్చితం ఎవరు మనం ఒప్పుకుంటాం. పర్వాలేదు నాకు ఇంత ఉంది కదా, నేను ఎవరికైనా ఇస్తాను, రిస్టోర్ చేస్తాను, నా దగ్గరే పోవడంత ఉంది, నేను నా బిడ్డలు నాకు ఇవ్వవసరం లేదు అని అనరు తల్లిదండ్రులు. వారు ఎంత ఉన్నా, వారికి ఎంత సంపాదన ఉన్నా, వారి బిడ్డలు యొక్క, వారి బిడ్డలు సంపాదించుకున్న దాంట్లో శ్రేష్టమైన ఇదిగో నాన్న, ఇదిగో అమ్మ అని వారు ఇచ్చినప్పుడు దాన్ని వారికి కలిగిన దానికంటే కూడా వారు ఇచ్చిన చిన్న దాన్ని బట్టి ఎంతో మందికి మరి దాన్ని ఏం చేస్తారు, ఇదిగో నా కుమారుడు ఇచ్చిన వస్త్రాలు చూసావా, నా కుమారుడు నాకై కొన్న ఫెసిలిటీ చూసావా, నా కుమారుడు నా కుమార్తె కొన్న వీటిని వారు అనేక మందికి చూపించుకొని వారు సంతోషిస్తారు. ఎందుకంటే నీకు ఇక్కడ నువ్వు గమనించవలసిన విషయం ఏంటంటే, వారు దాన్ని కొనుక్కునే శక్తి వారికి ఉన్నప్పటికీ, వారు కొనుక్కునే ధనం వారి దగ్గర ఉన్నప్పటికీ, నీవు కొండం వారికి ముచ్చట. అందుకే మనము చేయటము దేవునికి ముచ్చట. అటువంటి మనస్సు దేవుడు కలిగి ఉన్నాడు. ఒక పేరెంటల్ హృదయం, తండ్రి హృదయం, ఆ హృదయమును, హృదయ స్థితిని నరులుగా మనమందరము కూడా చేయవలసిన వారము. మరి అది పొందుట అన్నది పోగొట్టుకున్నట కాదు, కానీ అనేక విధములుగా పొందుకొనుట, ఇచ్చుట అన్నది పోగొట్టుకున్న, సారీ, ఇచ్చుట అన్నది పోగొట్టుకున్నట కాదు, పొందుకొనుట, అనేక విధములుగా పొందుకొనుట. ఇది ప్రభువు కొరకే అని ఇచ్చాడు చిన్న బిడ్డ 5 లీటర్లు 2 చిన్న చేపలు. దాన్ని ప్రభువు
ప్రార్థించి 5000 మందికి దాన్ని సంతృప్తిగా వడ్డించారు. అలాగే మనం ప్రభు సన్నిధిలో పెట్టిన ఏదైనా కానీ ప్రభు దీవించి మనకు అనుగ్రహించేవారు. ఈ సమయమందు ఆ అర్పణ హృదయపూర్వకంగా ఉండాలి. అది దీవెనతో తిరిగి వచ్చేది. అది దేవుని మనసును రంజింపజేసినప్పుడు నీ హృదయ వాంఛలను అది నెరవేర్చేది. అంటే నెరవేర్పు ఈ కడవరి దినములలో కూడి వచ్చిన మనందరికీ దేవుడు అనుగ్రహించి అటు మనఃపూర్వకమైన శ్రేష్టమైన హృదయార్పణ మనము అర్పించేందుకు దేవుడు సిద్ధ మనసును మనకు దయచేయనుగాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. మహాపరిశుద్ధమైన తండ్రి, నీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. మేము ప్రభా మీ ఇద్దరు దొంగిలించిన వారంగా కాకుండా ఇదిగో ప్రభా నీకు చెల్లించవలసిన నీ ఆశీర్వాదాలను బట్టి మేము పొందుకున్న ప్రతి విషయంలో నీకు చెల్లించవలసిన రీతిగా ప్రభా పదవభాగమును నీకు చెల్లించటకు సహాయం దయచేయండి. కూడి వచ్చిన ప్రతి బిడ్డను మీరు ఆశీర్వదించండి. నేటి వరుస క్రమపు పాఠము ప్రకారము మాతో హెచ్చరించిన మీరు ప్రభా మీకు వందనములు చెల్లిస్తూ అన్నిటికన్నా శ్రేష్టంగా మొట్టమొదటిగా మా హృదయాన్ని అర్పించటకు మమ్మలను బలపరచండి. ఈ భయంకరమైన దినాల్లో తండ్రి మిడలైన వారికి కావలసిన ప్రతి అవసరత నీ మహిమస్సులో తీర్చండి. పోయిడి అప్పుడు మీకు పోయబడని సెలవు ఇచ్చిన రీతిగా ఉపదంతలుగా రూదంతలుగా నూరంతలుగా ఆశీర్వదించండి. ఎవరు ఎట్టి సమస్యల్లో కట్టబడ్డారో ప్రతి సమస్య నుంచి విడిపించండి. ఎట్టి వ్యాధితో ప్రభా కట్టబడ్డారో ప్రతి వ్యాధి నుంచి విడిపించండి. ఏ అవసరతతో నీ పాదాల చెంత బిడ్డలు మొరపెట్టుచున్నారో ప్రతి అవసరత నీ మహిమేశ్వరులో తీర్చి ఇది ఒక కడవరి దినములలో నీ రాకడకై సిద్ధపడగలిగిన సిద్ధపాటు ధన్యత ప్రతి ఒక్కరికి నీ దయచేయమని ఎత్తబడగలిగే గుంపులో ప్రభా విశ్వాసులను మీరే సిద్ధపరచమని ప్రతి ఆటంకమును దూరపరచమని ఇటు ప్రత్యేక దిన దీవెనతో దీవించమని యేసయ్య ఉన్నతమైన నామములో అడిగి వేడి ప్రార్థన చేయుచున్నాం తండ్రి. ఆమేన్. త్రిత్వ దేవుని దీవెన కాపుదల సహాయము భద్రత నడిపింపు స్వస్థత కూడి వచ్చిన మనందరికి దేవుడు అనుగ్రహించునుగాక. ఆమేన్. మరణాత్మ